రాజనాల పాతికేళ్లపాటు తెలుగు తెరమీద ఎదురులేని విలన్. కేవలం కనుబొమల కదలికతో, విలక్షణమైన నవ్వుతో విలనిజానికి సరికొత్త భాష్యం చెప్పిన నటుడు. తను మాత్రమే, తన నటన మాత్రమే విభిన్నం అని నిరూపించుకున్న విలన్లకే విలన్. ఆనాటి జానపద చిత్రాల్లో హీరో ఎన్టీఆర్ అయినా కాంతారావైనా విలన్గా రాజనాల నటిస్తేనే ఆ కాంబినేషన్ పండేది, ప్రేక్షకులతో విజిల్స్ వేయించేది. ఆయన వైభవంగా వెలిగిన రోజుల్లో కార్లు, బంగళాలు లక్షలాది రూపాయల విలువ చేసే ఖరీదైన పుస్తకాల గ్రంథాలయం అడిగిన వాళ్లకి కాదనకుండా దానాలు చేసిన ఔదార్యం. ఇదంతా ఒక కోణమైతే, కట్ చేస్తే అమీర్పేటలో రూబీ అపార్ట్మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒక మంచం మీద కుడికాలుని కోల్పోయిన రాజనాల, చుట్టూరా మందుల సీసాలు, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూపులు, అది రాజనాలగారి చివరి దశ. సినీ వినీలాకాశం నుంచి నేలకు రాలిన తార రాజనాల. పూర్తి టాక్షో లింక్ కామెంట్స్లో ఉంది.